తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ఇచ్చాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ బెందాలం అశోక్ ఇచ్చాపురం నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కవిటి మండలం రామయ్య పుట్టుక నుండి వందలాది బైక్లతో సోంపేట వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. సోంపేట పట్టణంలో కూడా ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ గురుమూర్తికి ఎమ్మెల్యే డాక్టర్ బెందాలం అశోక్ వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్ మొదలుకొని చంద్రబాబు నాయుడు వరకు రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతుకు అన్ని సదుపాయాలు కల్పిస్తూ ఎనలేని మేలు చేశారని, నేటి వైసీపీ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తున్నదని, రైతు భరోసా కేంద్రాలలో ఉన్నవారికి కనీస పరిజ్ఞానం లేక రైతులకు అన్యాయం జరుగుతున్నదని విమర్శించారు. రైతులకు పూర్తి న్యాయం జరిగేంత వరకు పోరాడతామని అన్నారు. ఈ ర్యాలీలో వందలాది సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వ్యతిరేక విధానాల వల్ల నష్టపోతున్నటువంటి రైతుకి మద్దతుగా తెలుగుదేశం పార్టీ తరఫున రైతు కోసం తెలుగుదేశం అనే కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరుపుకోవటం మీ అందరూ కూడా చూశారు. ముఖ్యంగా విత్ ఇన్ ఎ వెరీ షార్ట్ నోటీస్ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన నిలబడుతుంది అని చెప్పడానికి ఒక మంచి ఉదాహరణ ఇస్తూ ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి నేడు 2.5 సంవత్సరాలు అయింది కరోనా అని చెప్పి మీరు తాడేపల్లి ప్యాలెస్ కూడా బయటికి రాకుండా, ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు చూడకుండా ఈరోజు మీరు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు అనుకోండి, రైతు వ్యతిరేక విధానాలు అనుకోండి, ఈరోజు ప్రజలు ఎంత కష్టంలో ఉన్నారో మీరు చూడండి. గతంలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ముఖ్యంగా ఇచ్చాపురం నియోజకవర్గంలో అత్యద్భుతంగా పనితీరు కనబరిచినటువంటి డిపార్ట్మెంట్, ఈరోజు పాపం పని చేద్దామన్న ఆ డిపార్ట్మెంట్కి పని లేనటువంటి పరిస్థితి. మీరందరూ వ్యత్యాసం చూడాలి. గతంలో ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటే ఆ మండలానికి ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ అండర్లో 3 అగ్రికల్చర్ అసిస్టెంట్లు ఉంటే వాళ్ళతో పంట నష్ట నమోదు దగ్గర నుంచి మనకి కావలసినటువంటి విత్తనము, ఎరువు, వాళ్ళకి కావలసినటువంటి సకల సౌకర్యాలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఇస్తే, ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీకి ఒక ఆర్బీకే అని పెట్టి అక్కడ పనిని రకరకాలుగా పంచుకునే పరిస్థితి మీరు క్రియేట్ చేశారు. కానీ దానివల్ల ఏమైనా రైతులకు న్యాయం జరిగిందా అంటే, ఈరోజు బీలలో ఉన్నటువంటి రైతు ఏ విత్తనం వేయాలని అడిగితే ఆర్బీకే కేంద్రంలో తెలియనటువంటి పరిస్థితి. మీరు ఏ రకమైనటువంటి వ్యక్తులను మీరు అక్కడ రిక్రూట్ చేశారు?